హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నంద్యాల కుర్రాళ్ళు. మా ఛానల్లో ఇంతవరకు వీడియోలు చేసాము, షార్ట్లు చేసాము, రీమేకులు చేసాము. మిమ్మల్ని ఎంతగానో ఆలోచించాలని అనుకుంటున్నాము. అలాగే ట్రావెల్ వీడియోస్ కూడా చేద్దామని అనుకున్నాం అనమాట. మా ఫస్ట్ ట్రావెల్ వీడియో ఎలా ఉందో చూసేద్దాం. మనందరికీ తెలుసు, వీర బ్రహ్మేంద్ర గారి స్వామి కాలజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి భావితరాలకి. అలాగే మా వీడియో కూడా మేము మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బనానపల్లె దగ్గరలో లబరకొండ అనే ప్రాంతానికి వెళ్తున్నాము. మనందరికీ తెలుసు, వీర బ్రహ్మేంద్ర గారి స్వామి కాలజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి భావితరాలకి. అలాగే మా వీడియో కూడా మేము మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బనానపల్లె దగ్గరలో లబరకొండ అనే ప్రాంతానికి వెళ్తున్నాము. లబరకొండ అంటే ఏంటి, ఎలా వెళ్ళాలి తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా నంద్యాల నుంచి బనానపల్లెకి బస్సు ద్వారానే వెళ్ళొచ్చు, బైక్ ద్వారానే వెళ్ళొచ్చు, కార్ ద్వారానే వెళ్ళచ్చు, ఎవరి కంఫర్ట్ వాళ్ళదనమాట. బనానపల్లె దగ్గరికి వెళ్ళాక బనానపల్లె నుంచి ఆవు మధ్యలో చిన్న షార్ట్ కట్ వస్తుంది లబరకొండ అనే ఊరికి. ఒక కేస్ కెనాల్ వస్తుంది, అక్కడ నుంచి రోడ్డు అనమాట. మనకు హైవే ఉండదు, తార్ రోడ్ ఉండదు, సిమెంట్ రోడ్ ఉండదు. మార్గ మధ్యలో వెళ్తూ ఉండగా ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది అనమాట. కేజీఎఫ్ సీన్స్ మీకు గుర్తు ఉంటుంది, కేజీఎఫ్ బ్లాక్ ఫ్లాష్ లైట్ అనమాట. అలాంటి సినిమా షూటింగ్ ఇక్కడ జరిగిందని విన్నారు. ఆ షూటింగ్ లొకేషన్ చూద్దాం మరి ఎలా ఉందో. చాలా అద్భుతమైన లొకేషన్ ఇక్కడ చూస్తున్నాం మనం అందరం చూడండి ఒకసారి. మనం వెళ్ళే మార్గం అంతా ఘాట్ సెక్షన్లో ఉన్నట్టుంది. ఎలా ఉందంటే రోడ్డు మొత్తం చాలా 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 దారుణంగా ఉంది ఫ్రెండ్. నాకు తెలిసి సమ్మర్లో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. మేము కూడా ఈ లొకేషన్ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట. ముందు ముందు మనం కూడా ఇక్కడ ఒక లొకేషన్లో ఒక ఫైట్ సీన్ కానీ ఒక సన్నివేశం చూద్దాం అనుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన రవాలకొండ ఎంట్రెన్స్ అనమాట. ఇది మనం వెళ్దాము, టెంపుల్ ఎలా ఉంది, టెంపుల్ యొక్క విశిష్టత ప్రత్యేకతలు అన్నీ తెలుసుకుందాం మరి. ఇక్కడ చూడండి, రవాలకొండలో నిత్య అన్నదానం అనమాట. మనం ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ భోజన సదుపాయం పిల్లలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తినండి. చాలా అద్భుతంగా ఉన్న టేస్ట్ మేము ట్రై చేసాము. అయ్యగారు చెప్పారు, ఇక్కడ 13 సంవత్సరాలకే బ్రహ్మం గారు ఇక్కడ కాలజ్ఞానం లాగడానికి ఒక చిన్న గుహను ఏర్పాటు చేసుకున్నారట. ఆ గుహ నుంచి పలు ప్లేసెస్కి వెళ్ళొచ్చు అని చెప్పారు. మేము ఆ ప్లేసెస్ విని ఆశ్చర్యపోయాం, ఎలా పాసిబుల్ అవుతుంది, ఎలా వెళ్ళొచ్చు అని. అవన్నీ చూడాలని మాకు కూడా ఆతరంగా ఉంది. ఓకే మరి వెళ్దామా, ఆ ప్లేసెస్ అంటూ చూద్దాము. అలాగే ఇక్కడికి ఇండియా లెవెల్లో భక్తులు వస్తారంట. ఓకే మరి ఆ గుహ ప్లేసు ఎలా ఉంది, ఎలా వెళ్ళాలి అవన్నీ చూద్దాం. మరి ఇక్కడ చెట్టు చూడండి, వాళ్ళ ముడుపులు కట్టారనమాట. అంటే వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా గట్టిగా నమ్ముతారంట ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు. అలాగే మీరు కూడా వచ్చినప్పుడు మీకు కూడా ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడ కట్టండి, మీకు నెరవేరుతాయి. ఇక్కడ మా వాళ్ళే కట్టారనమాట. ఇప్పుడే నంద్యాల కుర్రాళ్ళ ఛానల్లో 1 MM సబ్స్క్రైబ్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఆ దేవుడిని చూడాలి ఇక. ఓకే, మనం ఈరోజు రవలకొండకు వచ్చాం అనమాట. మీకు ఇంతసేపు చెప్పాను కదా, బ్రహ్మం గారు 13 సంవత్సరంలో ఇక్కడ కాలజ్ఞానం రాస్తారని చాలామంది చెప్తారనమాట. మరి ప్రజెంట్ ఆ గుహకి వెళ్దాం మనం. రూట్ మ్యాప్ వచ్చేసి ఇదే అనమాట. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, అందరూ చూడండి ఒకసారి వీడియోని. కెమెరామెన్ కవర్ చేస్తారమ్మా మీరు. ఇందులో చాలా మంచి ప్లేస్ అనమాట. మనం బ్రహ్మం గారి చరిత్రలో ఇదొక మంచి పార్ట్ రవలకొండ అనేది కాలజ్ఞానం రాస్తారనమాట. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఏదైనా కోరికలు ఉంటే నిలబెడతాయని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు అనమాట. అలాగే అని చేశారనమాట ఇవన్నీ. ఇక్కడ పెద్ద ఆయన కూర్చున్నారు కదా, ఆ పెద్ద ఆయన మేము కొద్దిసేపు చాలా టైం పాస్ చేసాము. పెద్ద ఆయనతో మేము టికెట్స్ ఇవ్వకుండా దాపెట్టుకుని చాలా ఆడిపించాము. పెద్ద ఆయన టికెట్ లేకుండా అస్సలు పంపండి పంపండి అంటున్నాడు. ఫ్రెండ్స్ మర్చిపోకండి, పెద్ద ఆయన చాలా అద్భుతంగా మాట్లాడుతాను. నేను కూడా వచ్చేప్పుడు చూడాల్సి ప్లేస్ అని చెప్పాను కదండి. చాలా జాగ్రత్తగా దిగాలి అనమాట. చాలా నీళ్ళ నుంచి వింటూ ఉన్నాము, బట్ ఈరోజు చూసుకున్నాం మేము కూడా. గుహ స్టాండింగ్లో చాలా చిన్నగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నడిచి వెళ్ళడానికి ఇలా మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు, సరంగ మార్గం అనమాట. మొత్తం కూడా అనుకున్నప్పుడు వచ్చేసింది అనమాట. ఇక్కడ చాలా హైట్ తక్కువ ఉంది అనమాట. మనం నిలబడినా ఇక్కడ తగులుతుంది కాబట్టి మ్యాక్సిమం కూర్చుని వెళ్ళడానికి ట్రై చేయాలి. కేర్ఫుల్గా రండి, ఓకేనా? ఓకే రండి, వెళ్దాం చూద్దాం మరి.
చూడండి చాలా హై తక్కువ ఉంది అనమాట. చాలా జాగ్రత్త చూసుకుంటామని థైలాండ్ పైలు పోద్ది మనకి ఇప్పుడు చాలా ప్లేసులు చూడాలా మీకోసం. ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మగారు ఇక్కడ కళ్యాణం రాస్తూ మహానదికి వెళ్ళేవారండి ఇక్కడ నుంచి ఇలా రూపణాలు ఉండేది అప్పట్లో. ఇప్పుడు బస్సులు రకరకాలు వచ్చాయన్నమాట. అప్పట్లో ఏంటి ఇక్కడ కొండలు గుహలు అంత అందరూ అనమాట. ఇప్పుడు ఇక్కడ మహానది అని ఉంది. ఇప్పుడు మహానదికి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే ఈ రోడ్డు క్లోజ్ అయింది అనమాట. ప్రస్తుతానికైతే ఈ రోడ్డు క్లోజ్ అయింది. రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి, క్లోజ్ చేస్తారు అనమాట. బట్ హిస్టరీ అంటే చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలన్నమాట మనం. అలాగే ఇట్లా కోడేరు ఇటు సైడ్ అక్కడి నుంచి వెళ్తే మానేదని చెప్పాను కదా, ఇక్కడి నుంచి ఇంకో శిష్యులు దారి అనమాట. ఇటు సైడ్ చూడండి ఒకసారి, ఇటు ఎంత శిష్యులము దారి అనమాట. స్వామి గారు అప్పుడు ఇక్కడ స్నానం చేయడానికి కొరడు ఉండేది అనమాట. ఆ కొరడు ఇక్కడ ఉందన్నమాట. ప్రస్తుతానికైతే వాటర్ లేవు. అలాగే యాగంటికి వెళ్ళొచ్చు అనమాట. యాగంటితో పాటు 14 ప్లేసెస్ అనమాట ఇక్కడ నుంచి దారి వెళ్ళడం. ఇవన్నీ కూడా బ్రహ్మంగారు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఇవన్నీ అంత అండర్ గ్రౌండ్ ప్రదేశం అనమాట. మెయిన్ గా మనం వచ్చిన ప్లేస్ చూద్దాం మరి. ఓకేనా, లెట్స్ గో. మెయిన్ గా మనం వచ్చిన ప్లేస్ చూద్దాం మరి, వెళ్ళి కమాండ్ నేర్చుకో. ఇక్కడ మెయిన్ గా మనం వచ్చింది ఇక్కడ ఇంకే చూడడానికి అనమాట. అప్పట్లో మన బ్రహ్మంగారు వచ్చేసి కళ్యాణం నుండి ఇక్కడే కాసేవారు అనమాట. చూడండి ఒకసారి అద్భుతమైన ప్లేస్ ఇక్కడ. చాలా మందికి ఇక్కడ ఏ మహిమలు ఉన్నాయంటారు, అలా ఏమనుమా జరుగుతాయని చెప్తారు చాలా మంది ఇక్కడ. ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారన్నమాట. తను ఏదన్నా అనుకుని జరగాలని చెప్పేసి ఇక్కడ ఒంటిలో వేస్తూ ఉంటారు అమౌంట్. ఇచ్చే ప్రతి ఒక్క అమౌంట్ కూడా ఇక్కడ డెవలప్మెంట్ కోసం వాడతారని చెప్పారు ఇక్కడ పాపనే గారు. ఓకే, మరి చాలా అద్భుతంగా ప్లేస్ చూసాం కదా. నెక్స్ట్ ఈ నంద్యాల కుర్రాళ్ళ ఛానల్ కి చాలా మంచి వీడియో చూపించారు మా అన్నగారు ఒంటిల గారు. ఇప్పుడు రావలకొండకు వచ్చామండి. అన్ని వీడియోలు చాలా చక్కగానే వచ్చాయి. ఇది బ్రహ్మగారు కాలంగా రాసిన చోటు ఇది. ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కండి, చూసే ప్రతి ఒక్కరు. అసలు మాకే చెమటలు పట్టిపోయాయి లోపలికి వెళ్ళేసరికి. ఇప్పుడు అబ్దుల్ గారి పరిస్థితి చూద్దామండి. అబ్దుల్ గారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అద్భుతమైన ప్లేస్ వచ్చాము మనము, హిస్టారికల్ చూపిస్తున్నాం. చాలా సంతోషం మన ఛానల్ తరఫున. రావులకొండ ప్రతి ఒక్కరు రండి చూడండి, చాలా మంచి ప్లేస్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం రావులకొండ ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వీడియో తెలుసుకుందామా? సస్పెన్స్, జస్ట్ వెయిట్. అక్కడ కలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.